2024 సెప్టెంబర్ 2వ తేదీన శ్రావణ అమావాస్య రాబోతుంది. ఇది సోమవారంతో కలిసి వస్తుంది కనుక దీనినే సోమవతి అమావాస్య అని పిలుస్తారు. ఇది ఎన్నో శక్తులు కలిగిన అమావాస్య. శ్రావణ అమావాస్యకే పోలాల అమావాస్య అనే పేరు. ఈరోజే సోమవతి అమావాస్య రావటం చాలా విశేషం. ఇది శ్రావణ మాసంలోనే ఆఖరి రోజు, విపరీతమైన శక్తులు కలిగిన రోజు. అయితే ఈరోజు కొడుకులు ఉన్నవారు రాత్రి 12 లోపు ఖచ్చితంగా ఒక్క పరిహారం చేసి తీరాల్సింది అని శాస్త్రాలు చెబుతున్నాయి. ఈ అమావాస్య రోజు కొడుకులు ఉన్నవారు తప్పక ఈ పరిహారం చేయాలి, లేదంటే కీడు జరుగుతుంది అని పండితులు అంటూ ఉన్నారు. అంతేకాదు, కొడుకులు ఉన్నవారు ఈ పరిహారం చేసుకుంటే మీ కొడుకులకు ఎటువంటి కష్టాలు రాకుండా ఉంటాయి, వారి భవిష్యత్తు బంగారం మయమైపోతుంది. తల్లిదండ్రుల మాటలను వింటారు. కొంతమంది కొడుకులు చదువుల్లో బాగా వీక్గా ఉంటారు, చదివింది గుర్తుపెట్టుకోలేరు, ఎప్పుడూ నీరసంగా డల్గా ఉంటారు, యాక్టివ్గా ఉండరు. అలాంటి కొడుకులు ఉన్న తల్లులు ఈ పరిహారాన్ని చేసుకుంటే ఖచ్చితంగా మీ కొడుకులు చదువుల్లో ముందుకు వెళ్తారు, చదివింది గుర్తుపెట్టుకోగలుగుతారు, యాక్టివ్గా మారుతారు. అలాగే ఇంతటి మంది కొడుకులు ఉంటారు అంటే 20 ఏళ్ళు దాటిన కొడుకులు కొంతమందికి తల్లిదండ్రుల మాటను వినరు, చెడు సావాసాలు పట్టి తల్లిదండ్రులను బాధ పెడుతూ ఉంటారు, జూదానికి లేదా మద్యానికి బానిసగా మారిపోతూ ఉంటారు, ఏ ఉద్యోగాలు ఏ పనులు చేయకుండా తల్లిదండ్రులను హింసిస్తూ ఉంటారు. ఇలా మీ కొడుకులు చెడు అలవాటులకు బానిసలుగా మారి మీ మాట వినకుండా మిమ్మల్ని బాధ పెడుతూ ఉన్న తల్లిదండ్రులు ఈ అమావాస్య రోజు తప్పకుండా ఈ పరిహారాన్ని చేసుకోండి, ఖచ్చితంగా ఫలితాలు వస్తాయి. మీ పిల్లలు చెడు అలవాటుల నుండి బయటకు వచ్చి మిమ్మల్ని బాగా చూసుకుంటారు. 4 నుండి 40 సంవత్సరాల వయసు కలిగిన కొడుకులు ఉన్న తల్లిదండ్రులు అందరూ కూడా ఈ పరిహారాన్ని చేసుకోవచ్చు. మరి ఎంతో శక్తివంతమైన ఈ అమావాస్య రోజు కొడుకులు ఉన్నవారు ఏం చేయాలనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. ఫ్రెండ్స్, ఈ వీడియోకి ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, అప్పుడే మేము చెప్పేది మీకు అర్థమవుతుంది. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. మీ సపోర్ట్ మాకు ఎంతో అవసరం. శ్రావణ అమావాస్య అనేది శ్రావణ మాసంలోని చివరి రోజు. ఇక మరుసటి రోజు నుండి భాద్రపద మాసం ప్రారంభమవుతుంది. ఈ భాద్రపద మాసంలోనే వినాయక చవితి పండుగ వస్తుంది. శ్రావణ బహుళ అమావాస్యను పోలాల అమావాస్య అంటారు. పోలాల అమావాస్యకి హిందూ సాంప్రదాయాల్లో ఎంతో విశిష్టత ఉంది. స్త్రీలు తమ సౌభాగ్యం కోసం, తమ పిల్లల యోగక్షేమాల కోసం, తమ కుటుంబం కోసం వ్రతాలను ఆచరించడం మనకు అనాదిగా నుంచి వస్తున్న ఆచారం. ఈ అమావాస్య రోజు పోలాంబా వ్రతాన్ని చేస్తారు. పోలాల అమావాస్య వ్రతం ప్రత్యేకంగా సంతానం సంరక్షణ కోసం నిర్దేశింపబడినది. పెళ్ళైన వాళ్ళు చాలా కాలం సంతానం కలగని స్త్రీలు, సంతాన వంతురాలుగా అయిన స్త్రీలు ఈ వ్రతాన్ని తప్పకుండా ఆచరించాలి. ఈ వ్రతాన్ని శ్రావణ అమావాస్య నాడు చేసుకోవాలి. పోలాంబా వ్రతంలో పూజలు అందుకునే పోలేరమ్మ సంతానం లేని వారికి సంతానం ఇచ్చి దేవతగా ప్రసిద్ధి చెందినది. వ్రత పూజలు పోలాంబా విగ్రహాన్ని కానీ ఫోటోలను కానీ పెట్టారు. పోలాంబా స్థానంలో పిలకలతో నిండి ఉన్న కంద గొడుగును ఉంచుతారు. దీనిని పోలకమ్మ అంటారు. పసుపు కుంకుమలు పెడతారు. పోలాల అమావాస్య పూజ ఎలా చేయాలంటే, ముందుగా స్త్రీలు ఉదయాన్నే నిద్రలేచి స్నానం చేసుకొని ఇంటికి శుభ్రపరుచుకొని పూజ చేసే చోట శుభ్రంగా అలికి వరిపిండితో ముగ్గు వేసి ఒక కంద ముక్కను ఉంచి దానికి ఒక పసుపు కొమ్మును కట్టిన 4 తోరణాలను అక్కడ ఉంచి ముందుగా వినాయకుడికి పూజ చేయాలి. కంద ముక్క దొరకని పక్షంలో కంద పిలక పెట్టి పూజ చేసుకోవచ్చు. తర్వాత మంగళగౌరీదేవిని కానీ సంతానలక్ష్మి కానీ ఆ కంద ముక్కలోకి ఆవాహన చేసి షోడశోపచార పూజ చేయవలెను. 9 పూర్ణంబూరెలు, 9 గారెలు, 9 రకాల కూరగాయలతో చేసిన ముక్కల పులుసు అమ్మవారికి నైవేద్యంగా సమర్పించాలి. తదుపరి కథ చదువుకుని కథ అక్షింతలు శిరసును ధరించాలి. అనంతరం బాగా సంతానవతి అయిన పెద్ద ముత్తైదును, అంటే మంచి సంతానవతి అయిన పెద్ద ముత్తైదును నీవు పూజించి నైవేద్యం పెట్టిన 9 పూర్ణంబూరెలు, అలాగే
ఒక తోరణం ఆమెకి ఆయనంగా సమర్పించాలి. తాంబూలంలో కొత్త చీర రవికల గుడ్డ పెట్టి ఆమెకు సమర్పించి దీవెనలో అందుకోవాలి. ఆ తర్వాత కందముక్క ఒక తోరణానికి కట్టాలి. మరొకటి తమ మెడలో కట్టుకొని, అంటే వ్రతం చేసిన స్త్రీ మెడలో కట్టుకొని మిగిలిన తోరణాన్ని తన ఆఖరి సంతానం మెడలో కట్టాలి. ఈ విధంగా కట్టడం వల్ల పిల్లలకు అకాల మృత్యు భయం ఉండదని శాస్త్రవచనం. సంతానం ఇంక లేని వారు ఇక్కడ ఉన్న పిల్లలు కందముక్కకు మిగిలిన తోరణాన్ని సమర్పించవచ్చు. ఇక ఏ నైవేద్యములను సమర్పించాలంటే ఆడపిల్ల కావాలనుకునేవారు లేదా ఆడపిల్లలు ఉన్నవాళ్ళు గారెలు సమర్పించాలి. మగపిల్లకు వాడు కావాలనుకునేవాళ్ళు లేదా మగపిల్లలు ఉన్నవాళ్ళు బూరెలు అమ్మవారికి సమర్పించాలి. పూర్ణం బూరెలు పూర్ణం గర్భానికి చిహ్నం. అందులోని పూర్ణం గర్భ శిశువుకి చిహ్నం. స్త్రీకి మాతృత్వం కూడా అంత మధురమైనది కనుక పూర్ణం బూరెలు వాయనంగా ఇవ్వాలి అలా అనే విషయాన్ని నియమాన్ని విధించారు. గోదావరి జిల్లాలో కొంత పనస ఆకులతో బుట్టలు కుట్టి ఇడ్లీ పిండి అందులో నింపి ఆవిరి మీద ఉడికించి దానిని కూడా అమ్మవారికి నైవేద్యంగా పెడతారు. వీటినే పొట్టిక బుట్టలు అని కూడా అంటారు. ఒకసారి కైలాసానికి వెళ్ళి ఇంద్రాణీదేవి పార్వతీదేవిని ఇలా అడుగుతుంది. పార్వతీమాత, మంచి పుత్రులు కావాలన్నా, సకల శుభాలు కలగాలన్నా, ఐశ్వర్యాలు కలగాలన్నా ఏ వ్రతం ఆచరించాలని అడిగితే ఆ వ్రతం గురించి తెలుపమని అడుగుతుంది. అప్పుడు పార్వతీమాత ఇంద్రాణీదేవితో ఇలా చెప్పింది. శ్రావణ మాసంలో ఆఖరి రోజు అమావాస్య రోజు చేసే పోలాల అమావాస్య వ్రతం అత్యంత పవిత్రమైనది. ఈ వ్రత మహత్యం తెలిపే ఒక కథ చెప్తాను, శ్రద్ధగా విను. ఇల్లి ఇలా చెప్పసాగింది. పూర్వం పిల్లల మర్రి అనే గ్రామంలో సంతానరామ వదనలు అనే స్మార్త పండితుడు ఉండేవాడు. ఆయనకు 7 మగపిల్లలు, అందరికీ పెళ్ళిళ్ళు అయ్యి కోడళ్ళు కాపురానికి వచ్చారు. పెద్ద కోడలు 6 పిల్లలకు పుట్టగా పుట్టారు. కానీ చిన్న కోడలు సుగుణకు మాత్రం పిల్లలు పుట్టడం లేదు, వెంటనే ఉండడం జరిగేది. అలా 6 జరిగింది. ఆ కారణంగా ఏ కోడలికి 6 పోలాల అమావాస్య వ్రతం చేసుకోవడం కుదరలేదు. అందుచేత సుగుణ అంటే వారికి చాలా కోపం. సూటిపోటి మాటలతో బాధించేవారు 7 సుగుణ మరోసారి గర్భవతి అయింది. ఈసారి సుగుణ పిలవకుండా వ్రతం చేసుకోవాలని పెద్ద కోడలు నిర్ణయించుకున్నారు. సరిగ్గా శ్రావణ అమావాస్య నాడు సుగుణకు ప్రసవమయ్యి మృత్యు శిశువుని కంది. ఈ సంగతి తోటి కోడలికి తెలిపితే తనని వ్రతానికి పిలవడని తలిచి చనిపోయిన బిడ్డను తన గదిలో దాచి ఎవరికీ అనుమానం రాకుండా తన కడుపు దగ్గర ఒక చిన్న గుడ్డల మూట ఉంచి తన తోటి కోడలతో కలిసి పోలాల అమావాస్య వ్రతాన్ని ఆచరించింది. ఆ తర్వాత తన ఇంటికి వచ్చి మరణించిన తన పుత్రుణ్ణి ఎత్తుకొని కన్నీటితో శ్మశానానికి వచ్చి గతంలో తన పుత్రులు సమాధుల దగ్గర కూర్చొని కన్నీరు మున్నీరుగా విలిపించసాగింది. అప్పటికీ బాగా చీకటి పడింది. ఆ సమయంలో గ్రామం సంచారానికి బయలుదేరిన పోలాలమ్మదేవి శుగుణ దగ్గరకు వచ్చి ఎందుకు రోధిస్తున్నావని అడిగింది. శుగుణ తన కన్నీటి కథను వివరించి చెప్పింది. పోలాలమ్మదేవి జాలిపడి, శుగుణ బాధపడుకుని పుత్రులు సమాధుల దగ్గరకు వెళ్ళి ఏ పేర్లైతే నీ పిల్లలకు పెట్టాలనుకున్నావో ఆ పేర్లతో వారిని పిలువు అని చెప్పి మాయమైపోయింది. శుగుణ వెంటనే ఆ సమాధు దగ్గరికి వెళ్ళి తన పుత్రులను పేరు పేరున పిలిచింది. వెంటనే ఆ సమాధుల నుంచి ఆమె పిల్లలు సజీవంగా లేచి వచ్చి తమ తల్లిని కౌగిలించుకున్నారు. శుగుణ ఆనందంగా వారిని దగ్గరకు తీసుకొని వారిని వెంటబెట్టుకొని ఇంటికి వచ్చి జరిగిందంతా తన తోటి కోడలికి చెప్పింది. అందరూ సంతోషించారు. ఆనాటి నుండి ప్రతి శ్రావణ అమావాస్య నాడు ఈ వ్రత ఆచరిస్తూ పిల్ల పాపలతో ఆనందంతో జీవితాన్ని అనుభవించి తరించింది. ఈ వ్రతాన్ని భూలోకంలో శ్రావణ అమావాస్య రోజు ఎవరైతే ఆచరిస్తారో వారు సకల శుభాలను అనుభవించి స్వర్గతులను పొందుతారని పార్వతీమాత ఇంద్రాణీదేవికి వివరించింది. ఇక ఎన్నో శక్తివంతమైన ఈ అమావాస్య రోజు కొడుకులు ఉన్నవారు తప్పక ఒక పరిహారం చేయాలి, లేదంటే చెడు దృష్టి వలన కీడు జరుగుతుందని పండితులు అంటూ ఉన్నారు. ఇది ఎన్నో అత్యంత శక్తులు కలిగిన అమావాస్య. ఈ అమావాస్య రోజు కొడుకులు ఉన్నవారు ఖచ్చితంగా ఒక పరిహారం చేసి తీరాల్సిందే. ఈ అమావాస్య రోజు కొడుకులు ఉన్నవారు ఈ చిన్న పరిహారం చేస్తే వారికి జీవితం చక్కగా ఉంటుంది, మరి భవిష్యత్తు బంగారమయం అవుతుంది. కొడుకులు ఉన్న ప్రతి తల్లి కూడా ఈ పరిహారాన్ని చెయ్యాలి.
అప్పుడే మీరు కొడుకులు సన్మాన మార్గంలో ముందుకు వెళ్తారు. అంతేకాదు వారిపై ఉండే చెడు అంతా కూడా వెళ్ళిపోతుంది. కాబట్టి కొడుకులు ఉన్నవారు తప్పక ఈ పరిహారం చేపట్టండి. పూర్వకాలంలో నేను, ఋషులు, పెద్దలు అందరూ కూడా కొడుకుల కోసం ఈ పరిహారాలు చేసేవారు. ఎవరి వీలును బట్టి వారు ఏదో ఒక పరిహారాన్ని తప్పనిసరిగా చేసుకునేవారు. మన హిందూ సాంప్రదాయాల్లో కొడుకులకు చాలా ప్రాధాన్యతను ఇస్తారు. వంశోద్ధారకుడని, వంశాన్ని నిలబెట్టేవాడని కొడుకును పుడితే చాలా సంతోషిస్తారు. ఈ రోజుల్లో అందరూ కూతురు పుట్టాలని కోరుకుంటూ ఉన్నా కొడుకులకు మాత్రం ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ ఉన్నారు. కొడుకులు వంశాన్ని నిలబెట్టేవారు కనుక వారి జీవితం బాగుండాలని కొడుకుల కోసం రకరకాల పరిహారాలు చేస్తూ ఉంటారు. ఈ అమావాస్య రోజు కొడుకుల కోసం తప్పక ఈ పరిహారం చేయాలని పండితులు చెబుతున్నారు. అపురూపంగా ఒక కొడుకు ఉన్నా లేదా ఇద్దరు ముగ్గురు కొడుకులు ఉన్నా ఈ పరిహారం చేయాలి. చాలామంది పిల్లలు తరచూ జబ్బు పడుతూ ఉంటారు. ఎప్పుడు చూసినా మారం చేస్తూ ఉంటారు. తల్లిదండ్రులు విసిగిస్తూ ఉంటారు, మాట వినరు. దీనికి కారణం ఏమిటంటే కొంతమంది కళ్ళు పిల్లలపై పడటమే. అందులోనూ మగపిల్లవాడు ఉంటే చాలామంది కళ్ళు కుట్టుకు ఉంటారు. వాళ్లకు మగపిల్లలు ఉన్నారు, మనకు అందరూ ఆడపిల్లలే పుట్టారు అని అసూయ పడుతూ ఉంటారు. పిల్లలకు దిష్టి పెడుతూ ఉంటారు. కొడుకు చిన్న పిల్లవాడైనా లేదా పెద్ద పిల్లవాడైనా వారి మీద చాలామంది కళ్ళు పడుతూ ఉంటాయి, దిష్టి తగులుతుంది. ఇలా కొడుకులపై ఉండే చెడు దృష్టి, కన్ను దృష్టి, నరకన్ను అన్నీ తొలగిపోయి వారి జీవితంలోకి రావాలంటే మంచి రోజులు అమావాస్య రోజు సాయంత్రం అంటే చీకటి పడిన తర్వాత ఈ పరిహారం చేయండి. అంటే 6 దాటిన తర్వాత మొదలుకొని అర్ధరాత్రి లోపల ఎప్పుడైనా సరే ఈ పరిహారం చేయండి. మీ కొడుకులను చక్కగా అదృష్టం వరిస్తుంది. మగపిల్లలకు దిష్టి తీయడం వలన వారు ఎదుగుదల చాలా బాగుంటుంది, వారి జీవితంలో బాగుంటుంది. అంటే మీ కొడుకులు చదువులు ముందున్నా లేదా మీ కొడుకు బాగా డబ్బు సంపాదిస్తూ ఉన్నా కొంతమంది ఓర్వలేరు, అసూయ పడతారు, దిష్టి పెడతారు. వారి కంట్లో పడి పిల్లలు వీక్ అయిపోతూ ఉంటారు, అనారోగ్యాల బారిన పడుతూ ఉంటారు. ఒకవేళ మీ ఇంట్లో కొడుకులకు కూడా తరచుగా జబ్బు చేస్తూ ఉంటే మీరు ఖచ్చితంగా ఈ పరిహారం చేయండి. అప్పుడు మీ కొడుకులపై ఉండే చెడు దృష్టి, నరకన్ను అన్నీ కూడా వెళ్ళిపోతాయి. మీ కొడుకులకు మంచి మానసిక ఉల్లాసం కలుగుతుంది, చాలా మంచి జరుగుతుంది. అయితే ఈ దిష్టిని దేనితో పడితే దానితో తీయకూడదు. కొంతమందికి ఆనవాయితీలు ఉంటాయి, మరి కొంతమందికి ఏ ఆనవాయితీలు ఉండవు. ఇలా మీకు ఆనవాయితీ ఉందా లేకపోయినా ఈ అమావాస్య రోజు కోడిగుడ్డుతో దిష్టి తీయండి. ఎలాంటి దోషం ఉండదు. కోడిగుడ్డుతో దిగతుడిస్తే చక్కగా దిష్టి అంతా కూడా పోతుంది. ఈ దిష్టి ఎలా తీయాలంటే అమావాస్య రోజు చీకటి పడిన తర్వాత మీ కొడుకుని ఒక చోట కూర్చోబెట్టి కోడిగుడ్డుతో 11 సార్లు చుట్టూ తిప్పండి. అలా తిప్పేటప్పుడు ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి, అందరి దిష్టి పోవాలని చెప్పండి. ఇలా దిగతీర్చిన తర్వాత ఈ కోడిగుడ్డుని ఎవరూ లేని ప్రదేశంలోకి తీసుకొని వెళ్ళి నేలకేసి పగలగొట్టి వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి వచ్చేయండి. ఈ ప్రక్రియను తల్లి లేదా తండ్రి చేయాలి. ఇలా ఇంటికి లోపలికి వెళ్లే ముందు కాళ్ళు కడుక్కోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఇలా కుదిరిన వారు కోడిగుడ్డుతో దిష్టి తీయండి, లేదా మాకు భయం, మేమెప్పుడు కోడిగుడ్డుతో దిష్టి తీయలేదు, మాకు ఆనవాయితీ లేదు అనుకునేవారు చక్కగా జీడిగింజలతో కొడుకులకు దిష్టి తీయండి. జీడిగింజలతో దిష్టి తీస్తే చాలా త్వరగా చెడు మొత్తం కూడా పోతుంది. పిల్లలు మంచి అభివృద్ధిలోకి వస్తారు. లేదంటే సింపుల్గా రాళ్ల ఉప్పు ఆవాలతో దిష్టి తీసినా కూడా చాలా బ్రహ్మాండంగా పనిచేస్తుంది. ఈ దిష్టి ఎలా తీయాలంటే ఎడమ చేత్తో రాళ్ళుప్పు పట్టుకొని ఆ ఉప్పు మీద కొన్ని ఆవాలు వేసుకొని దానితో దిష్టి తీయండి. పిల్లలపై ఉన్న దిష్టి అంతా కూడా వెళ్ళిపోతుంది, వారిపై ఉండే చెడు అంతా కూడా వెళ్ళిపోతుంది. పిల్లలు నెగిటివ్ నుండి బయటపడతారు. వారిపై ఉండే చెడు ఘోష, నరఘోష, నడకన్ను, ఏడుపులు చక్కగా తొలగిపోతాయి. అప్పుడు మీ పిల్లలు చీటికి మాటికి అనారోగ్యానికి గురి అవ్వరు, వారి ఎదుగుదల బాగుంటుంది. ఎందుకంటే ఈ అమావాస్య చాలా శక్తివంతమైనది. ఈరోజు దిష్టి తీస్తే ఈజీగా పోతుంది. కాబట్టి కొడుకులు ఉన్నవారు చక్కగా 12 లోపల దిష్టి తీసేయండి. మగపిల్లలకే దిష్టి తీయాలి, ఆడపిల్లలకు తీయకూడదా అనే సందేహం రావచ్చు.
ఈ దిష్టిని ఎవరికైనా సరే తీయవచ్చు. వీరికి తీయాలనే రూల్ ఏమీ లేదు. కాకపోతే వంశవతారకుడు కాబట్టి కొడుకులకు ప్రాధాన్యత ఇస్తారు. పిల్లలకు, పెద్దలకు, మగవారికి, ఆడవారికి ఎవరికైనా సరే తరచుగా అనారోగ్య సమస్యలు వస్తూ ఉంటే వారికి కూడా ఈ దిష్టిని తీయవచ్చు. అంతేకాదు, ఇలా దిష్టి తీయడం వల్ల మీ పిల్లలకు మతిమరుపు తక్కుతుంది, చదువుల్లో ముందుంటారు, చదివింది గుర్తు పెట్టుకుంటారు. అంతేకాదు, మీ కొడుకులకు జూదం, తాగుడు వంటి చెడు అలవాటుల నుండి బయటపడతారు. తల్లిదండ్రుల మాట వింటారు. చక్కగా వారి మీద ఉన్న కీడు అంతా కూడా పోతుంది. తల్లిదండ్రులను ప్రేమగా చూసుకుంటూ ఉంటారు. కనుక మీరు కూడా ఈ శక్తివంతమైన అమావాస్య రోజున ఈ విధంగా దిష్టి తీయండి. కుదిరితే ప్రతి అమావాస్య రోజు ఇలా దిష్టి తీస్తూ ఉండండి. మీకు మరియు మీ కొడుకులకు అంతా మంచే జరుగుతుంది. మా వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం, వీడియో నచ్చితే కమెంట్ బాక్స్లో జై శ్రీకృష్ణ అని తప్పకుండా కమెంట్ చేయండి.